ఈ సైకో జగన్ వచ్చి 25% తగ్గించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా ఈ సభలో మామూలుగా అందరికి ఇచ్చే కార్యక్రమాలు తప్ప ఎస్సీలకు గాని బీసీలకు గాని ఎస్టీలకు గాని మైనారిటీలకు గాని ఒక కార్యక్రమం ఇచ్చారా అని నేను అడుగుతున్నా. మరి ఏం చేశారని ఓట్లేయాలి మీకు? ఏం చేశారని ఘనకార్యం చేశారని స్టిక్కర్లు వేసుకుంటున్నారు మీరు? గూగుల్ కొడితే 6093 కొడితే ఎవరు వస్తారు తమ్ముళ్ళు? అలాంటి వ్యక్తి ఫోటో మీరు ఇంట్లో పెట్టుకోవాలంట. మీకు సిగ్గు లేకపోతే మనకైనా సిగ్గు ఉందని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా. మైనారిటీ సోదరులు అడుగుతున్నా, దాడులు పెరిగాయాలో మీద రోషిణి వస్తా ఉందా? ఇప్పుడు రంజాన్ తోఫా వచ్చిందా? మీకు విదేశ విద్య ఇచ్చారా? మీకు ఇమాములకి మౌజములకి ఆందోళన ఇచ్చారా? మీకు నేను చేసే ఆ రోజు అవన్నీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరి ఇమాములకి మౌజుములకు ఆందోళన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క ఉర్దూ రెండో లాంగ్వేజ్ కింద 13 జిల్లాల్లో చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటివి అనేక కార్యక్రమాలు ఆడబిడ్డలు చెబుతున్నమ్మా, మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. మహిళా యూనివర్సిటీ ఆడబిడ్డల కోసం పెట్టింది ఎన్టీఆర్. డాక్రా సంఘాలు నేనే పెట్టా, నా మానస పుత్రిక అది. ఒక ఆడబిడ్డని అన్ని రంగాలలో పైకి తేవాలని, మగవారితో సమానంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమం ఈ డాక్రా సంఘాలు. ఎప్పుడైనా ఇలాంటి సంఘాలు ఎవరన్నా ఆలోచించాలని అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని. మీకు అధికారం ఇచ్చాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, నాయకత్వాన్ని మీకు నేర్పించాను, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. మొన్న కూడా 2014-19లో 20,000 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఈరోజే మొన్నే ఒక సంకల్పం చేశాను, మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాను, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ, జాబు రావాలంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, అదే సమయంలో నేను ఒక ఆలోచన చేశాను, సంక్షేమ కార్యక్రమాలు కూడా అనౌన్స్ చేస్తాను తొందరలోనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సైకోకి భయం పుట్టుకుని నేనేదో వస్తానే సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తానంట. కాదు, మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు మీకు ఇచ్చే బాధ్యత నాది. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మీరందరూ ఉన్నారు, మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేది 100 రూపాయలు. అదనపు భారం మీ మీద 4 నుంచి 5